స్టార్ట్ చేసారా? ఓకే, గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం సెలవు చీటి అనే పాఠానికి సంబంధించి ఇవి చేయండి చెప్పుకున్నాన. అందులో ఇవి చేయండి అనే విభాగము మన టెక్స్ట్ బుక్లో పేజీ ఎన్నో పేజీలు ఉందో చెప్తారు ఒకసారి. వెరీ గుడ్, 38వ పేజీలో మనకి ఇవ్వడం జరిగింది నాన్న. అందులో మొట్టమొదటిగా వినండి ఆలోచించి చెప్పండి అనబడే ఒక విభాగం ఇవ్వడం జరిగింది. అది వినండి ఆలోచించి చెప్పండి అనే విభాగంలో మనకి మొత్తం 3 ప్రశ్నలు ఇచ్చారమ్మా. ముందు వినాలి ప్రశ్నని, తర్వాత ఆలోచించి దాని సమాధానం చెప్పాలన్నమాట. రైట్, ఫస్ట్ మొట్టమొదటి క్వశ్చన్ చూడండి అమ్మా. నేను ప్రశ్నలు మాత్రమే బోర్డు మీద రాసి చూడండి ఒకసారి. మొట్టమొదటి ఆ ప్రశ్న, సెలవు చీటి ఎవరు ఎవరికి రాస్తున్నారు? సెలవు చీటి ఎవరు ఎవరికి రాస్తున్నారు? సెలవు చీటి ఎవరు ఎవరికి రాస్తున్నారు? ఇది మొట్టమొదటి ప్రశ్న. దీనికి సమాధానంగా ఏం రాయొచ్చు? సమాధానం చెప్తారు ఎవరన్నా? స్టూడెంట్ టీచర్ రాస్తున్నారు కదా. ఎలా రాయాలంటే, విద్యార్థి తరగతి ఉపాధ్యాయునికి రాస్తున్నారు. విద్యార్థి తరగతి ఉపాధ్యాయుడికి సెలవు చీటి రాస్తున్నాడు అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? రెండవ ప్రశ్న, లేఖలు ఎన్ని రకాలు అన్నాడు. లేఖలు ఎన్ని రకాలు చెప్తారు ఎవరన్నా? లేఖలు చాలా రకాలు ఉన్నాయి. అవి ఏమేమిటి? ఇవి లేఖలు చాలా రకాలు ఉన్నాయి. తండ్రి కొడుకుకు, కొడుకు తండ్రికి రాసే, తండ్రికి క్షేమ సమాచార లేఖ, పుస్తకాల విక్రయ సెలలో పుస్తకములు దొరకటలేదు పంపమని పబ్లిషర్ గారికి పంపమని లేఖ. ఏం చెప్తున్నాం మనం? తండ్రి కొడుకు కానీ, కొడుకు తండ్రికి కానీ క్షేమ సమాచారాలు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్న విషయాలు తెలుసుకోవడానికి రాసే లేఖలు. మరియు పుస్తకాల విక్రయశాలలు అంటే పుస్తకాల షాపులు ఉండే, మనకు ఇవి ఉన్నాయి కదా, ఏంటి అవి, పుస్తకాల మీ షాప్స్ ఉన్నాయి కదా, అక్కడ పుస్తకాలు దొరకట్లేదని చెప్పి పబ్లిషర్ గారికి రాసే లేఖలు. మరియు స్నేహితుడికి, స్నేహితుడు రాసే లేఖలు. మరియు తమ్ముడు అన్నయ్యకు రాసే లేఖ. మున్సిపల్ కమిషనర్ గారికి వీధి పంపులు సరిగ్గా పనిచేయటం లేదని, పరిశీలించమని వ్రాసే లేఖలు. ఇలా రకరకాలుగా లేఖలు చాలా రకాలుగా మనం ఉంటాయని చెప్పవచ్చు అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? మూడవ ప్రశ్న, మీ అన్నయ్య పెళ్ళికి రమ్మని మీ మిత్రునకు లేఖ రాయండి అన్నాడు. మీ అన్నయ్య పెళ్ళికి రమ్మని మీ మిత్రుడికి లేఖ రాయమన్నాడు. రాద్దామా? చూడండి ఎలా రాయాలో చూడండి అన్న. నేను బోర్డు కదా, అందుకని ఇలా మధ్యకి ఇటు అటు రాద్దామని కొట్టాను. ఓకేనా? చూడండి, వైపు లేఖారచనలో ప్రారంభంలో ఏం చేయాలి? ముందు లేఖకి ఎడమ పైభాగాన మనం ఎక్కడి నుంచి లేఖ రాస్తూ అది రాయాలి. ఓకే, రాద్దామా? గుడ్. విజయవాడ కామా, డేట్ వేద్దామా? ఏమా రాసుకోండి. 15/1/2021 ప్లస్ స్టాప్. ఇటువైపు ఏం చేయాలి? ప్రియమిత్రుడు, ఎవరు రాయమన్నాడు? మిత్రుని ఒక లేఖ రాయమన్నారు కదా. ప్రియమిత్రుడు రవికి కామ. ప్రియమిత్రుడు రవికి రాస్తున్నాం లేఖ మనం. ప్రియమిత్రుడు రవి అనే అబ్బాయికి లెటర్ రాస్తున్నాం. నీ ఫ్రెండ్ అనమాట రవి. మీరు మీ ఫ్రెండ్ పేరు కూడా రాసుకోవచ్చు, ప్రియ రవికి. చూడండి, నేను బాగున్నాను కామా, నీవు కూడా బాగున్నావని తలంచుచున్నాను ఫుల్ స్టాప్. మనము తెలంగాణ భాషలో కూడా రాసుకోవచ్చు. తెలంగాణ మాట్లాడు, నేను మంచిగున్నాను, నీవు కూడా మంచిగానే ఉన్నావని భావిస్తున్నాను. అలా కూడా రాయొచ్చు. ఓకేనా? నేను బాగున్నాను, నీవు కూడా బాగున్నావని తలంచుచున్నాను. ఓకేనా? ముఖ్యముగా వ్రాయునది ఏమనగా ఈ నెలలో 18/01/2021 తేదీన
మా అన్నయ్య పెళ్ళి ఉన్నది పెళ్ళి ఉన్నది నీవు తప్పని సరిగా నీవు తప్పనిసరిగా పెళ్ళికి రావాలి మన స్నేహితులందరికీ మన స్నేహితులందరికీ ఈ విషయమై లేఖలు రాశాను అందరూ వస్తున్నారు నీవు కూడా తప్పనిసరిగా రావాలి ఓకేనా నీవు కూడా తప్పనిసరిగా రావాలి ఇటువైపు ఇంకో పారాగ్రాఫ్ ఇక్కడ రాసిన చూడండి మీ నాన్నగారికి కామా అలాగా మీ తల్లిదండ్రులకు నా నమస్కారములు తెలియజేయగలవు ఇట్లు యూట్యూబ్ చూడండి కింద ఇట్లు నీ ప్రియమిత్రుడు మీ పేరు రాసుకోవాలి ఇక్కడ కామా మీ పేరు ఏంటి గోపి అనుకోండి పి గోపి అయిపోతుందా రైట్ ఇక ఇటువైపు ఏం చేయాలంటే అడ్రస్ రాయాలి కదా మనం లెటర్ రాసేటప్పుడు ఇక్కడ అడ్రస్ రాద్దాం చిరునామా అడ్రస్ అని రాయకూడదు ఏమన్నా అడ్రస్ అని రాయకూడదు చిరునామా అని పెట్టేసి కింద మన విజయవాడ నుంచి అది లెటర్ రాస్తుంది అతని అడ్రస్ రాద్దాం చిరునామా కే రవి కామా రామాలయం వీధి కామా వరంగల్ కామా తెలంగాణ ఓకేనా ఇలా రాయాలన్నమాట సరిపోతుందా ఏనన్నా చూడండి ఒకసారి మళ్ళీ చూడండి లేఖంతా విజయవాడ తేదీ ఇటువైపున ప్రియమిత్రుడు రవికి నేను బాగున్నాను నీవు కూడా బాగున్నావని తలంచుచున్నాను ముఖ్యముగా వ్రాయున్నది ఏమనగా ఈ నెలలో 18/1/2021 తేదీన మా అన్నయ్య పెళ్ళి ఉన్నది నీవు తప్పనిసరిగా పెళ్ళికి రావాలి మన స్నేహితులందరికీ ఈ విషయమై లేఖ రాశాను అందరూ వస్తున్నారు నీవు కూడా తప్పనిసరిగా రావాలి మీ తల్లిదండ్రులకు నా నమస్కారములు తెలియజేయగలవు ఇట్లు నీ ప్రియమిత్రుడు పి గోపి ఓకేనా ఎవరు రాస్తున్నారు గోపి అనే అబ్బాయి రాస్తున్న లేఖ ఎవరికి రవికి రాస్తున్నాడు చిరునామాలో కే రవి ఎందుకని ఇక్కడ మన రవికి రాస్తున్న లెటరు కే రవి తండ్రి పేరు రామారావు రామాలయం వీధి వరంగల్ తెలంగాణ
ఎందుకని స్టేట్ మారిపోయింది కదా విజయవాడ అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ కదా కాబట్టి స్టేట్ మారింది కాబట్టి స్టేట్ ఇక్కడ మెన్షన్ చేశాం అది ఆంధ్రలో ఉన్న అబ్బాయికి రాస్తే స్టేట్ మెన్షన్ చేయకల డిస్ట్రిక్ట్ రాస్తే సరిపోతుంది ఓకేనా రైట్ నాన్న ఇలా మీరు లేఖారచన చేయాలి అందరూ రాస్తారా ఇందరితో మనకి ఇవి చేయండిలో వినండి ఆలోచించి చెప్పండిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇలా మనం రాయాలన్నమాట రైట్నా ఇందరితో మనకి ఇది పూర్తి అయిపోయినా తర్వాత చదవండి అర్థం చేసుకుని చెప్పండి రాయండి చెప్పుకుందాం ఓకేనన్నా ఇంతకుముందు క్లాస్లో మనం వినండి ఆలోచించి చెప్పండి చెప్పుకున్నాం కదా ఇప్పుడు చదవండి అర్థం చేసుకుని చెప్పండి రాయండి చూద్దాం ఓకేనా అందులో టెక్స్ట్ బుక్స్ 38వ పేజీలో చూడండి అందరూ కూడాను చూస్తున్నారా రైట్ అందులో మొదటి ఆ ప్రశ్న చూసుకుంటూ వస్తారు కొన్ని సొంత వాక్యాలు నేర్చుకునుము అని పక్కన బ్రాకెట్లో కొన్ని పదాలకు సొంత వాక్యాలు నేర్చుకునుము అని ఇచ్చారు చూస్తున్నారు అందరూ రైట్ మనకి ఒక ఐదు పదాలు ఇచ్చి ఐదు పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది కదా అందులో మొట్టమొదటి పదం చూడండి విడ్డూరం మొట్టమొదటి పదం ఏంటి విడ్డూరం అనే పదం ఇచ్చారు నేను ఆ పదాలు బోర్డు మీద రాసిన చూడన్నాను విడ్డూరం మొదటి పదము రెండవది ఉద్ధరించు మూడు గొడ్డలి పెట్టు నాలుగు కళ్ళెర్ర జేయు ఐదు కట్టుదిట్టాలు ఈ పదాలకి సొంత వాక్యాలు కూడా మనకి టెక్స్ట్ బుక్ వాళ్ళే ఇచ్చారు ఎందుకంటే మీకు సొంత వాక్యం రాయడం ఎలాగో నేర్పడం ఉద్దేశం అన్నమాట అది ఏమిచ్చారు చూడండి నాన్న విడ్డూరం అంటే ముందు అర్థం తెలుసా మీకు విడ్డూరం అంటే ఆశ్చర్యము అని అర్థం వింత విడ్డూరం అంటే అర్థం ఏంటి వింతని వింతల్ని ఆశ్చర్యజనకాలని విడ్డూరాలుగా చెప్పుకుంటాం ఉద్ధరించు అంటే బాగు చేయుట అభివృద్ధి చేయుట అని అర్థం తర్వాత గొడ్డలి పెట్టు అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆటంకాల గురించి చెప్పేటప్పుడు గొడ్డలి పెట్టు అనే పదం ఉపయోగిస్తాం తర్వాత కళ్ళెర్ర జేయు కోపాన్ని ప్రదర్శించుట కోపాన్ని ప్రదర్శించుట లేక కోపగించుకునే సందర్భంలో కళ్ళెర్ర జేయు అనే పదాన్ని ఉపయోగిస్తాం తర్వాత కట్టుదిట్టాలు పగడ్బందీగా స్ట్రిక్ట్గా అంటాం కదా మనం దాన్ని కట్టుదిట్టం అంటారు ఓకేనా వీటి అర్థాలు ఇవన్నమాట ఈ పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు ఎలా రాయాలో మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు చూడండి మనం కూడా చూస్తున్నారా టెక్స్ట్ బుక్లో మానవుని మేధస్సు విజ్ఞాన అభ్యుదయం ద్వారా ఎన్నో విడ్డూరాలను చేస్తుంది మానవుని మేధస్సు అంటే తెలివితేటలు విజ్ఞాన అభ్యుదయం ద్వారా మనిషి యొక్క తెలివితేటలు ఎలా ఉన్నాయంటే విజ్ఞాన అభ్యుదయం ద్వారా మన విజ్ఞానాభ్యుదయం జరుగుతుంది చాలా వరకు మన టెక్నాలజీ బాగా డెవలప్ అయింది దీని ద్వారా ఎన్నో వింతలని చేస్తుంది అని అర్థం ఈ వాక్యం మనకి విడ్డూరాలని పదం ఉపయోగించాడు కదా రైట్ తర్వాత చూడండి ఉద్ధరించు మదర్ థెరిస్సా దీనులను ఉద్ధరించింది మదర్ థెరిస్సా దీనులను ఉద్ధరించింది ఇలా మనం రాయాలన్నమాట వాక్యం ఉద్ధరించని పదాన్ని ఆ విధంగా రాసుకోవాలి ఓకేనా తర్వాత మూడవ పదం గొడ్డలి పెట్టు చూడండి దానికి ఏమిచ్చారు స్వార్థము అహంకారాలు మనిషి అభివృద్ధికి గొడ్డలి పెట్టు వంటివి మనిషికి స్వార్థము అహంకారం అంటే ఈగో ఫీలింగ్ అనమాట ప్రౌడ్నెస్ గర్వము ఇవేం చేస్తున్నాయి మనిషి యొక్క అభివృద్ధికి అవి గొడ్డలి పెట్టు వంటివి అహంకార స్వార్థం ఉంటే మనం అభివృద్ధి చెందాం అభివృద్ధి చెందలేము డెవలప్ అవ్వము అనమాట కాబట్టి ఏం చేయాలి మనం వాటిని విడిచిపెట్టాలి కానీ ఇక్కడ సొంత వాక్యం ఏమిచ్చాడు స్వార్థం అహంకారాలు మనిషి అభివృద్ధికి గొడ్డలి పెట్టు వంటివి ఓకేనా నేను ఇంకో సొంత వాక్యం చెప్పనా చెప్పేదా గొడ్డలి పెట్టిన పదం ఉపయోగించి సొంత వాక్యం చెప్తా చూడండి లంచగొండితనం అనేది దేశం యొక్క అభివృద్ధికి గొడ్డలి పెట్టు వంటిది లంచగొండితనం అంటే ఏంటో కరప్షన్ అదే ఎటువంటిది ఈ లంచాలు ఉండటం వల్ల ఏమవుతుంది దేశం అభివృద్ధి చెందుతుంది స్పీడ్గా వేగంగా అభివృద్ధి చెందట్లా కాబట్టి దేశాభివృద్ధికి లంచగొండితనం అనేది దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టు వంటిది అని రాయొచ్చు ఇలా మనం చాలా పద వాక్యాలు రాసుకోవచ్చు ఆ పదం ఉపయోగించి రైట్ తర్వాత ఇంకో పదం ఏంటి కళ్ళెర్ర జేయు చెప్పండి రా మీరు చెప్తారు అన్న సొంత వాక్యం చెప్పండి ఇందులో ఉన్నది కాదు విడిగా సొంతగా నేను తప్పు చేస్తే మా నాన్నగారు నా మీద కళ్ళెర్ర చేశారు తర్వాత ఇంకా నేను హోంవర్క్ చేయలేదని మా క్లాస్ టీచర్ నా మీద కళ్ళెర్ర చేశారు రాయొచ్చా ఇలా రాయొచ్చు ఇందులో చూడండి ఏం చెప్పారు తప్పుడు పనులు చేసిన ఉద్యోగిపై అధికారి కళ్ళెర్ర చేస్తాడు కదా తప్పులు పని చేశారనుకోండి మిస్టేక్స్ ఏమైనా చేస్తే ఏమవుతుంది జాబ్ చేసే వ్యక్తి తప్పులు మిస్టేక్స్ చేస్తే
అధికారి అంటే తన మీద ఉన్న సుపీరియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శిస్తారన్నమాట. ఓకేనా? రైట్. తర్వాత కట్టుదిట్టాలు అంటే పగడ్బందీగా స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట. చూద్దాం. శాసనాలు కట్టుదిట్టంగా లేకపోతే అవి నేరాలను ఆపలేవు. కాబట్టి శాసనం ప్రభుత్వం చేసి శాసనం లేదు జీవోస్ ఉంటాయి కదా, అవి కట్టుదిట్టంగా లేకపోయినట్లయితే నేరాలు ఆపలేవు, మిస్టేక్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి శాసనం ఎప్పుడు కూడా కట్టుదిట్టంగా ఉండాలి. దీని అర్థాలు ఇవన్నమాట. ఓకేనా? విడ్డూరం అంటే మానవుని మేధస్సు విజ్ఞాన అభ్యుదయం ద్వారా ఎన్నో విడ్డూరాలను చేస్తుంది. ఉద్ధరించు, మదర్ తెరిస్సా దీనులను ఉద్ధరించింది. గొడ్డలి పెట్టు, స్వార్థం అహంకారాలు మనిషి అభివృద్ధికి గొడ్డలి పెట్టు వంటివి. కళ్ళెర్ర చేయు, తప్పుడు పనులు చేసిన ఉద్యోగిపై అధికారి కన్నెర్ర చేస్తారు, కన్నెర్ర చేస్తాడు. కట్టుదిట్టాలు, శాసనాలు కట్టుదిట్టంగా లేకపోతే అవి నేరాలను ఆపలేవు. ఇలా మనం సొంత వాక్యాలు రాయాలన్నమాట. రైట్? నేను అందరికి అర్థమైంది కదా. ఇవి బాగా చదవండి, ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇందరితో మనకి చదవండి, అర్థం చేసుకుని చెప్పండి, రాయండి అనబడే విషయంలో ఒక ప్రశ్న మాత్రం ఇచ్చామా, మొదటి ఆ ప్రశ్న పూర్తయిపోయిందన్నా. నెక్స్ట్ స్వీయ రచన చెప్పుకుందాం. ఓకేనన్నా? ఇవి చేయండి. ఇలా ఇప్పుడు మనం స్వీయ రచన చెప్పుకుంటున్నామమ్మా. స్వీయ రచన కింద మనకి రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి ప్రశ్న చూడండమ్మా, ఒకసారి బోర్డు వైపు చూడండి. రైట్. బోర్డు వైపు ఏముంది మొదటి ప్రశ్న? లేఖ వ్రాసే వేళ కుడివైపున ఏమి రాస్తామో, ఎడమవైపున ఏమి రాస్తామో వ్రాయుమో అని ఇచ్చాడు. ఓకేనా? లేఖ రచన చేస్తున్నప్పుడు, లెటర్ రాస్తున్నాం, ఎటువైపు ఏమి రాయాలో ముందు చెప్పుకున్నాం కదా మనం. చెప్పని ఏమి రాస్తాం? రైట్. లేఖ వ్రాసేటప్పుడు కుడివైపున ఎవరికి రాస్తున్నామో వారిని తెలియపరచాలి. ఎవరికి రాస్తున్నామో వారిని తెలియపరచడము. ఎడమవైపున ఎక్కడి నుండి రాస్తున్నామో రాసి తారీఖు వేయాలి. ఏం చేయాలి? తారీఖు అంటే డేట్ రాయాలన్నమాట. ఓకేనా? రైట్. తర్వాత రెండవ ప్రశ్న, లేఖ ముగింపు ఎలా చేస్తావు అని అడిగాడు. రెండవ ప్రశ్న ఏమిచ్చాడన్నా, లేఖ ముగింపు ఎలా చేస్తావు. లేఖ ముగించేటప్పుడు పెద్దవారికి రాసినట్లయితే వ్రాసేటప్పుడు మీ విధేయుడు అని, తండ్రికి వ్రాసేటప్పుడు మీ ప్రియపుత్రుడని, స్నేహితుడికి లేక మిత్రుడికి అయితే నీ మిత్రుడు అని పేరు రాయాలి. ఓకేనా? లేఖ ముగింపు ఎలా చేస్తాము, మనకంటే పెద్దవారికి కనుక రాసినప్పుడు అయితే తమ విధేయుడు అని, తండ్రికి అయితే మీ పుత్రుడు అని, స్నేహితుడికి అయితే నీ మిత్రుడు అని వ్రాసి ముగింపు చేయాలి. ఆ విధంగా ముగింపు రాయాలి అని రాయాలి. ఓకేనా? ఇందరితో మనకి ఇలా రాసుకోవాలనుకున్నానా. దీంతో మనకి ఇవి చేయండిలో స్వీయ రచన పూర్తయిపోయినానా. నెక్స్ట్ మనం పదజాలం చెప్పుకుందాం. ఓకేనన్నా? ఇప్పుడు మనం పదజాలం చెప్పుకుందామా. రైట్. పదజాలం ఓపెన్ చేసుకోమంటే టెక్స్ట్ బుక్లో మనకి ఎక్కడున్నది? వెరీ గుడ్. 38వ పేజీలో క్రింద ఉన్నది కదా. అందులో ఏమిచ్చారు చూడండి, అర్ధభేదము గల పదాలను తెలుసుకుందాం. అర్ధభేదము గల పదాలను తెలుసుకుందాం. రైట్. ఒక విషయం మాత్రం జాగ్రత్తగా వినాలన్నా, తెలుగు భాషలో సైలెంట్ లెటర్స్ ఉండవు. మనం ఏది మాట్లాడతామో అదే రాస్తాం. ఇంగ్లీష్లో లాగా సైలెంట్ లెటర్స్ ఉండవు. కాబట్టి భాష స్పష్టంగా ఉండాలి. విన్నది పలికే విధానం బట్టే అర్థం ఉంటుంది. మనం పలుకుతున్నప్పుడు కానీ రాస్తున్నప్పుడు కానీ ఏదైనా ఒక అక్షరాన్ని పొరపాటున మనం తప్పుగా పలికినా తప్పుగా రాసినా అర్థం మారిపోతుంది. దాని గురించి తెలుసుకోవడం కోసమే మనకు కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. నేను ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలను బోర్డు మీద రాశాను. చూడండి ఒకసారి, అర్ధభేదము గల పదాలను తెలుసుకుందామని ఇచ్చాడు. మొట్టమొదటి పదము అనలము. అనలము అంటే అర్థము అగ్ని అని అర్థం. అగ్ని మీన్స్ మంట, ఫైర్. అనిలము అంటే వాయువు. అనలము బదులు పొరపాటును అనిలము అని రాస్తే వాయువు అయిపోతుంది. వాయువు అంటే ఎయిర్, గాలి. ఓకేనా? అనలము అగ్ని, అనిలము వాయు. తర్వాత సెకండ్ వన్, అనలుడు అగ్నిదేవుడు, అనిలుడు వాయుదేవుడు. ఏమా? అనలుడు అంటే అగ్నిదేవుడు, అనిలుడు అంటే వాయుదేవుడు. తర్వాత అభ్రము. చూడండి, పలికే విధానం గమనించండి. అభ్రము ఆశ్చర్యము అని అర్థం. అభ్రము, అభ్రము, ఇది మహాప్రాణాక్షరం కదా. ఇక్కడ బా, ఇది భా. బా అయితే ఎలా పలుకుతున్నది? అభ్రము, అభ్రము. మహాప్రాణమైతే అభ్రము, అభ్రము.
అభ్రము అంటే ఆశ్చర్యము అని అర్థము, అభ్రము అంటే ఆకాశం అని అర్థం. ఓకేనా? పొరపాటున కనుక నువ్వు అల్ప ప్రాణం రాసావా ఆశ్చర్యమైపోతుంది, మహాప్రాణం అయితే ఆకాశం అవుతుంది. నువ్వు వినేటప్పుడు కూడా అందుకే తెలుగు క్లాస్ లాంగ్వేజ్ క్లాస్ తెలియగా కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే వినడం ఫస్ట్ చేతవాలి నీకు. క్లాస్ చెప్పిన ముందు నువ్వు శ్రద్ధగా వినాలి. విన్నప్పుడు మాత్రం నీకు ఆ శబ్దాన్ని ఆ అక్షరం ఎలా పలుకుతుందనే విషయం తెలుస్తుంది. ఇక్కడ కనుక అభ్రము అభ్రములో నువ్వు పొరపాటున ఆ అభ్రము బదులు అభ్రము రాసిన, అభ్రము బదులు అభ్రము రాసిన అర్థం మారిపోతుంది. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలంటే, అక్షర దోషాలు లేకుండా రాయాలంటే ముందు నువ్వు వినాలి, స్పష్టంగా పలకగలగాలి. రైట్నా? తర్వాత చూడండి నాలుగోది ఆలంబము. ఆలంబము అంటే ఆధారం అని అర్థం. ఆలంబము అంటే చంపుట అని అర్థం. ఓకేనా? ఎంత తేడా చూడండి. అల్ప ప్రాణానికి మహాప్రాణానికి అర్థం మారిపోతుంది, ఆ పదం యొక్క అర్థం పూర్తిగా మారిపోతుంది. ఆలంబము అంటే ఆధారం అని అర్థం, ఆలంబము అంటే చంపడం అని అర్థం. జాగ్రత్త. తర్వాత చూడండి ఐదవది ఆహుతి. ఆహుతి అంటే అగ్నిలో వేయుట, దహించుట, కాల్చుట లేక మార్చుట అని అర్థం. ఆహూతి, ఆహూతి అంటే ఆహ్వానించడం, పిలుచుట అని అర్థం. అర్థమైందా? ఇక్కడ హాకి కొమ్ము ఇస్తే హూ, ఇక్కడ హాకి కొమ్ము దీర్ఘమిస్తే హూ. ఆహుతి ఆహూతి. ఆహుతి ఆహుతి అంటే అగ్నిలో వేయుట, అగ్నిలో దహించుట, కాల్చుట. ఆహూతి అంటే పిలుచుట అని అర్థం, ఆహ్వానించుట. అందరూ ఆహ్వానితులే, అందరూ ఆహూతులే. ఆహూతులే అన్నా అంటే అర్థం ఏంటి? ఆహ్వానితులని అర్థం, పిలవడం అని అర్థం. జాగ్రత్త. తర్వాత ఆరు చూడండి నిరసనము. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు నేను చెప్తున్నాం కదా, ఈ అక్షరాన్ని శా అంటారు, దీన్ని సా అంటారు, దీన్ని షా అంటారు. ఇవి పలికే విధానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పుగా పలకూడదు, అది మీకు పలకడంలో స్పష్టత ఉండాలి. ఇది శా, శా. ఇది సా, ఇది షా, షా. శా, సా, షా. చూడండి నిరసనము, నాటి నిరసనము. నిరసనము అంటే తిండి తినకుండా ఉండుట, నిరాహార దీక్ష చేయటమంటారు కదా అది. నిరసనము అంటే తిండి తినకుండా ఉండుట. నిరసనము అంటే తిరస్కరించుట, వ్యతిరేకించుట. అర్థమైందన్న మీకు? నువ్వు పలికే విధానంలో తేడా వచ్చినా అర్థం మారిపోతుంది, రాసేటప్పుడు తేడా వచ్చినా అర్థం మారిపోతుంది. కాబట్టి నువ్వు నేర్చుకున్నది ఏదైనా సరే స్పష్టంగా నేర్చుకోండి. ఓకేనా? నిరసనము అంటే తిండి తినకుండుట, తిండి తినకుండుట. నిరసనము అంటే తిరస్కరించుట. శా, సా, తేడా ఉన్నది. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. అనలము అగ్ని, అనిలము వాయువు, అనలుడు అగ్నిదేవుడు, అనిలుడు వాయుదేవుడు. అభ్రము ఆశ్చర్యము, అభ్రము ఆకాశం. అంబ ఆలంబము ఆధారము, ఆలంబము ఆలంబము ఆధారము, ఆలంబము చంపుట. ఆహుతి, ఆహుతి అగ్నిలో వేయుట. ఆహూతి, ఆహూతి పిలుచుట. నిరసనము అన్నము తినకుండుట, తిండి తినకుండుట. నిరసనము తిరస్కరించుట. ఓకేనా? తిరస్కారం. జాగ్రత్తగా ఇవి చదవండి నాన్న, బాగా చదువుకోండి, ఇవి జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి తెలుగులో, కాబట్టి జాగ్రత్త. రైట్? ఇంతటితో మనకి పదజాలం పూర్తయిపోయినా, తర్వాత సృజనాత్మకత చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం సృజనాత్మకత చెప్పుకుందాం నాన్న. సృజనాత్మకతలో మనకి మొదటి ఆవిర్భాగం ఇచ్చారు, అందులో చూడండి. ఇది వర్క్ బుక్, టెక్స్ట్ బుక్లో మనకి ఎన్నో పేజీలు ఉంది సృజనాత్మకత చూడండి ఒకసారి. వెరీ గుడ్, 39వ పేజీలో మనకి సృజనాత్మకత అనబడే అంశం ఇచ్చారు నాన్న. దాని కింద ఏం చేస్తారంటే చూడండి, పెద్దలు వ్రాసిన నీతులు నేర్చుకుందామని చెప్పి మనకు పద్యం ఇచ్చి దాని కింద భావం కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది. చూద్దాం ఒకసారి. నీతులు అంటే మంచి మాటలు. సరే చూడండి, పద్యం ఏముంది చూడండి.
ఎంత చదువు చదివి ఎన్నింటి విన్నను, ఎంత చదువు చదివి ఎన్నింటి విన్నను, హీనుడవగుణంబు మానలేడు, హీనుడవగుణంబు మానలేదు, బొగ్గు పాలగడుగ పోవునానైన్యంబు విశ్వదాభిరామ వినురవేమా. మళ్ళీ చూడండి పద్యం ఏముందో, ఎంత చదువు చదివి ఎన్నింటి విన్నను, హీనుడవ గుణంబు మానలేదు, బొగ్గు పాలంగొడువ బొగ్గు పాలగొడుగ పోవునానైన్యంబు విశ్వదాభిరామ వినురవేమా. ఇది పద్యం. ఏం చెప్తున్నారు చూసారా, విశ్వదాభిరామ వినురవేమ, ఓ వేమనా వినవయ్యా, హీనుడవగుణంబు, హీనుడు అంటే నీచ గుణములు కలవాడు, చెడ్డబుద్ధి కలవాడట, ఎంత చదివినాను, తెలివిగలవారు జ్ఞానులైన వారు ఎన్ని మంచి మాటలు చెప్పినను, వారు చెప్పే మంచి మాటలు ఎన్ని విన్నా కానీ తన చెడ్డ గుణాన్ని మాత్రం తను మానుకోడు. ఎలాగంటే నల్లని బొగ్గుని తెల్లని పాలతో ఎంత కడిగినా కానీ ఆ బొగ్గుకున్న సహజమైన నల్లని రంగు పోతుందా, పోదు కదా అని భావం. ఏమా మళ్ళీ చూడండి పద్యం యొక్క భావం ఏం చెప్తున్నాడు, నీచ గుణములు కలవాడు ఎంత చదివినను, జ్ఞానులు చెప్పే ఎన్ని మంచి మాటలు విన్నను, తన చెడ్డ గుణములను మానుకోడు, మానడు. నల్లని బొగ్గు తెల్లని పాలతో ఎన్ని రోజులు కడిగినను, బొగ్గుకున్న సహజమైన నలుపు పోదు కదా అని భావం. అవునా, అవునా కదా నాన్న, ఇది పెద్దలు చెప్పే నీతుల కింద ఇచ్చినటువంటి పద్యము, దాని యొక్క భావం. అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. పద్యాలు అందరూ చదవండి, చదవడం నేర్చుకోండి, చదవండి, రాయడం కూడా నేర్చుకోండి, చదవడం రాయడం నేర్చుకోండి. ఓకేనా, ఇంకో ఉదాహరణ చెప్పిన లాంటిది, అదే ఒక సామెత మనకు ఓ పద్యం ఉండేది, ఇరుకతోలో తెచ్చి ఎన్నాళ్ళు ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు అని ఒక పద్యం ఉంది మనకి, ఇలాంటిదే అర్థమవుతుంది. చెడ్డవాడు కూడా ఎన్నాళ్ళు చెప్పినా కానీ వాడు బుద్ధి మారదు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పారు మన శతక కవులు. ఈ పద్యము వేమన శతకంలోది నాన్న. ఏ ఈ పద్యం ఏ శతకంలోది, వేమన అనబడే శతకము ఉంది మనకి. వేమన శతకంలో మనకి ఈ పద్యం ఇవ్వడం జరిగింది, రైట్నా. ఇందులో మనకి సృజనాత్మకత అనబడే అంశం పూర్తి అయిపోయిందన్న. తర్వాత క్లాస్లో మనం ప్రశంస ప్రాజెక్టు పనులు చెప్పుకుందాం. ఓకేనన్న, ఇంతకు ముందరి క్లాస్లో మనం సృజనాత్మకత అనబడే అంశం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ప్రశంస ప్రాజెక్టు పనుల గురించి చెప్పుకుందాం. ప్రశంస ప్రాజెక్టు పనుల గురించి చూడండి అమ్మ ఒకసారి. రైట్, ఏమిచ్చాడు దాంట్లో చూడండి, ఒక ప్రశ్న ఇచ్చాడు మనకి, దేశ నాయకులు రాసిన లేఖలను గ్రంథాలయముల నుండి సేకరించి ముఖ్యమైన విషయాలను రాసుకుని వాటిని మీ పాఠశాల గోడపత్రికలో ప్రదర్శించండి అని ఇచ్చాడు. అంటే మనం ఏం చేయాలన్నా, అది నేను బోర్డు మీద రాసి చూడండి, దేశ నాయకులు రాసిన లేఖలను. దేశ నాయకులు అంటే ఎవరురా, జాతీయ నాయకులు, జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ వంటి వారు, ఎవరు స్వాతంత్ర్య సమరయోధులు ఎవరైతే ఉన్నారో ప్రముఖులు, గొప్పవాళ్ళనమాట వాళ్ళందరూ కూడాను. అటువంటి వారు రాసిన లేఖలను మనం ఏం చేయాలంటే గ్రంథాలయం నుండి సేకరించి, మన స్కూల్లో లైబ్రరీ ఉంది కదా గ్రంథాలయం, గ్రంథాలయంలో ఉండే లేఖల మన నుండి కొన్ని మీరు సేకరించి వాటిని బాగా చదివి ముఖ్యమైన విషయాలను రాసుకుని వాటిలో మీకు ఏవైతే బాగా నచ్చుతాయో, ఏవైతే ముఖ్యమైన విషయాలున్నాయి. మనకి ఎక్కువగా జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు రాసుకున్న లేఖలు మనకి ఎక్కువ జరుగుతున్నాయి, అర్థమవుతున్నాను. అలాంటి లేఖలు కొన్ని తీసుకొని వాటిలో ముఖ్యమైన విషయాలు రాసుకొని వాటిని మీ పాఠశాల గోడపత్రికలో ప్రదర్శించండి అన్నాడు. కాబట్టి మీరేం చేస్తారు, వైట్ పేపర్ మీద వాటిని చక్కగా నీట్గా రాసుకో, మీకు నచ్చిన వాటిలో కొన్ని ముఖ్యమైన లేఖలు అనిపించినవి మీకు ఏవైతే నచ్చితే అవి రాసేసి మన పాఠశాల మన గోడపత్రిక మన స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారి రూమ్ పక్కన ఉన్న గోడపత్రికలో మీరు ఏం చేస్తారు, వాటిని అంటించండి. కింద మీ పేరు, మీ క్లాస్ రాయండి, మీరు చదువుతారు, మీరు తెలుసుకుంటారు, మిగిలిన చదివి కూడా వాటి గురించి తెలుసుకుంటారు అన్నమాట, రైట్ నానా. ఇది మనకు ఉన్నటువంటి ప్రాజెక్టు పని, రైట్. ఇందరితో మనకి ప్రశంస ప్రాజెక్టు పని కూడా అయిపోయినానా. నెక్స్ట్ క్లాస్లో మనం భాష గురించి తెలుసుకుందాం అని చెప్పుకుందాం, రైట్నా. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం భాష గురించి తెలుసుకుందాం అనే విభాగం గురించి చెప్పి మనం చెప్పుకుంటున్నానన్నా. ఇది టెక్స్ట్ బుక్లో మనకి 39వ పేజీలో చివరి భాగం ఇవ్వడం జరిగింది, రైట్నా. అందులో చూడండి, అందరూ టెక్స్ట్ బుక్ చూడండి, అందరూ కూడా
భాషను గురించి తెలుసుకుందాంలో మొదటి ఆ ప్రశ్న ఇచ్చారు పదాలలో తప్పులు ముఖ్యంగా స్పెల్లింగ్కు సంబంధించి ఉంటాయని ఇస్తున్నాడు అంటే మనం రాస్తున్నప్పుడు పదాలలో ఉన్నటువంటి అక్షర దోషాలని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం చూడండి అమ్మ మ్యాటర్ ఏమి ఇచ్చాడు హల్లులు మహాప్రాణాక్షరాల హల్లులు మహాప్రాణాక్షరాలకు బదులు అల్ప ప్రాణాక్షరాలు రాయడం తప్పులుగా వ్రాస్తుంటాము మహాప్రాణాక్షరాలు సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన మాటల్లోనే ఎక్కువగా ఉంటాయి వీటిలో ధ భ అనేవి ఎక్కువ మాటల్లో వస్తాయి ఝ చాలా తక్కువ మాటల్లో వస్తుంది తప్పులు లేకుండా మన భాషను నేర్చుకుందామని ఇచ్చాడు ఏం చెప్తున్నానా హల్లులో మహాప్రాణాక్షరాలు అని చెప్పి బ్రాకెట్లు ఇచ్చాడు ఏమేమి ఇచ్చిన మహాప్రాణాలు ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ ఇవి మహాప్రాణాక్షరాలు ఇవి సహజంగా సంస్కృత భాష నుంచి తెలుగు భాషలోకి వచ్చే పదాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి అదేంటి సార్ సంస్కృత భాష అనుకుంటున్నారా అనకండి మీరు ఎందుకంటే మన తెలుగు భాషలో చాలా పదాలు సంస్కృత భాషా పదాలు ఉన్నాయి ఆహారము అనే పదం సంస్కృత పదం బువ్వ తెలుగు పదం ఓకేనా అయితే ఈ సంస్కృత భాష నుంచి వచ్చిన పదాలలో ఎక్కువగా మనకి మహాప్రాణాక్షరాలు ఉంటాయి ఓకేనా అయితే మనకి ఏం చెప్తున్నా అంటే మహాప్రాణాక్షరాలు ఉన్న దగ్గర పొరపాటు మనం అల్ప ప్రాణాక్షరం కనుక రాసినట్లయితే పదం యొక్క అర్థమే మారిపోతుంది కాబట్టి రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ అల్ప ప్రాణాన్ని అల్ప ప్రాణంగా మహాప్రాణాక్షరాన్ని మహాప్రాణాక్షరంగా స్పష్టంగా పలకాలి ఉచ్చారణ దోషం ఉండకూడదు ఓకేనా అయితే అలా మనం రాసే వాటిలో కొన్ని ఉదాహరణకు మనకి ఏం చేస్తారంటే కొన్ని ఉదాహరణ మనకి కింద ఇవ్వడం జరిగింది చూడండి అన్న తప్పు లేకుండా మన భాష నేర్చుకోవడంలో ముఖ్యంగా ఎక్కువగా సందర్భాల్లో ధ భ అనే అక్షరాలని తప్పు ఎక్కువ సందర్భాల్లో మనం మిస్టేక్ తప్పు రాయడం జరుగుతుంది ఝ అనే అక్షరం మాత్రం చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది ఝషము అనే దగ్గర మాత్రం మన ఝ కనపడుతుంది సరే తప్పుల గురించి మనకి కొన్ని పదాలు ఇచ్చి తప్పుగా ఉన్నవి ఏవి ఒప్పుగా ఉంటే ఎలా ఉంటాయి ఇచ్చాడు తప్పు అంటే మిస్టేక్ ఒప్పు అంటే రైట్ అన్నమాట చూద్దామా మొట్టమొదటిది ఆనవాయితీ ఆనవాయితీ మనం రాసేటప్పుడు ఆనవాయితీ రైట్ నాట్ ఆనవాయితీ ఆనవాయితీ అంటే ఏంటా సంప్రదాయం కదా రివాజు అంటాను చూడండి అది ఆనవాయితీ అంటే ఆనవాయితీ తప్పమ్మా ఆనవాయితీ రైటు దీర్ఘం పెట్టాలి తర్వాత శానా 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 అనే తప్పు చాలా రైట్ ఓకేనా పోషణ 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 తప్పు పోషణ రైట్ పోషణ పోషణ నా రాయకూడదు నా రాయాలి తర్వాత ఆమె తప్పు ఆమె ఆమె అంటే స్త్రీ సర్వనామ పదము అభ్యసించేను అభ్యసించేను అంటే తప్పు అభ్యసించను అంటే నేర్చుకున్నాడని అర్థం అభ్యసించేను అంటే ఎప్పుడుకో జరగబోయేది ఇది ఫ్యూచర్లో జరగబోయేదని తెలియజేస్తుంది ఇక్కడ మనం పొరపాటున కనుక ఇక్కడ యత్వదీర్ఘం కనుక పెడితేనేమో అర్థం మారిపోతుంది యత్వదీర్ఘం పెట్టకూడదు ఏ యత్వమే రాయాలి ఏత్వం రాస్తే మారిపోతుంది చూడండి అభ్యసించేను అభ్యసించను అభ్యసించను రైటు అభ్యసించేను తప్పు తర్వాత చూడండి వర్ణన 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 తప్పు వర్ణన రైట్ ఓకేనా వర్ణన వర్ణన నెక్స్ట్ ఆసక్తి 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 అంటే కోరిక తెలుసుకోవాలని కోరిక ఆసక్తి అంటే ఆసక్తి శక్తి అంటే అమ్మవారు మహాశక్తి ఆసక్తి అంటే అక్కడ అక్కడ ఉన్న శక్తి అని అర్థం అర్థం మారిపోయింది చూసుకోండి ఆసక్తి 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 రైటు ఆసక్తి రాంగ్ మాతృదేశం చూడండి మాకు దీర్ఘమిస్తే మా తాకి కొమ్ము ఇస్తే తూ తూకి రావత్ ఇచ్చాడు మాతృదేశం ఇది రాంగ్ రైట్ ఏంటి మాకు దీర్ఘమిస్తే మా తాకి ఋత్వం ఇస్తే త్రూ తాకి ఋత్వం ఇస్తే త్రూ మాతృదేశం నెక్స్ట్ వన్ మాతృదేశం అంటే జన్మభూమి అని అర్థము తర్వాత సచ్చినట్లు సచ్చినట్లు రాంగ్ రాంగ్ చచ్చినట్లు రైట్ కాబట్టి అక్షర దోషాలలో జాగ్రత్త నెక్స్ట్ వన్ చూడండి వర్ణాంతరం వర్ణాంతరం చూడండి మీ ప్రొనౌన్సియేషన్ జాగ్రత్త ఉచ్చారణ చూడండి వర్ణాంతరం వర్ణాంతరం తప్పు వర్ణాంతరం అణ
వర్ణాంతరం, ఇది వర్ణాంతరం, వర్ణాంతరం. నెక్స్ట్ వన్, వర్ణాంతరం తప్పు, వర్ణాంతరం రైటు. నెక్స్ట్ వన్, ఒంటే రాంగ్, ఒంటే ఒంటే తప్పు. ఒంటే అంటే ఇది మాత్రమే అర్థం, ఒంటే తప్పమ్మ, ఒంటే రైటు. చైత్రం, చాలామంది మన ఫస్ట్ క్లాస్లో చెప్తుంటారు చైత్రం వైశాఖం చెప్పారంటే చైత్రం మొదలు పెడతారు కదా, చైత్రం తప్పు. చైత్రం అంటే తెలుగు నెలలో మొట్టమొదటి నెల చైత్రం. ఓకేనా? కాబట్టి రాసేటప్పుడు కూడా రాసేటప్పుడు కానీ పలికేటప్పుడు కానీ భాషని భాషగానే పలకాలి, స్పష్టత ఉండాలి. అప్పుడు మాత్రమే మనం పలికిన పదానికి అర్థం మారకుండా ఉంటుంది. ఓకేనన్నా? ఇలా మీరు మన భాషని తప్పులు లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయటం నేర్చుకో. దీనికి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఉక్త లేఖనం అంటే డిక్టేషన్ రాయాలి. కనీసం రోజుకు 4 పదాలు 5 పదాలు డిక్టేషన్ రాస్తే ఈ మిస్టేక్స్ కొంతవరకు కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. రైట్ నాన్న? ఇంతటితో మనకి ఇవి చేయండిలో కూడా అన్ని విభాగాలు చెప్పుకున్నానన్న. రేపు క్లాస్కి వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే వర్క్ బుక్స్ తెచ్చుకోండి. అంత తెచ్చుకుంటారా? రేపు వర్క్ బుక్ చెప్పుకుందాం. రైట్మా? స్వస్తి.